దళిత బంధు పెట్టిండు ఒక్క దళితుని కూడా ఒకటి కూడా ఏది ఇవ్వలేదు దళిత బంధువులకు అన్ని ఒక ఇద్దరు ముగ్గురికి ఇంకొక చిన్న ఏడు ప్రాజెక్ట్ అంశాలు చూపించాడు ఒక ఏంటి షాపులు పెట్టించిండు దళిత బంధు షాపులు పెట్టిండు ఆ దళిత బంధువులు ఒక ఐదుగురు ఇచ్చి మొత్తం కుటుంబాలకు మొత్తానికి ఇచ్చినని చెప్పాడు అది ఎక్కడ నిరూపించలేదు ఆసరా పెన్షన్స్ అన్నాడు ఆసరా పెన్షన్స్ కూడా ఆయన పెట్టింది ఏం లేదు ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆసరా పెన్షన్స్ అని ఆసరా పెన్షన్ కొత్తగా నిధులు పెట్టించాడు కొత్తగా వచ్చినా ఈ మునుగోడు నియోజకవర్గంలో కానీ దళిత బంధు అంటున్న దళిత బంధు ఏనాడు కూడా ఆయన ఇచ్చేది ఏం లేదు ఇప్పుడు ఇస్తాడా మరి ముందు ఇస్తాడా ఏ రోజు లేదు అంతేనా రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ సార్ రాజీనామా చేసిన తర్వాత ఈ రోడ్లు కానీ ఈ ఆసరా పెన్షన్స్ కానీ కొత్త పెన్షన్స్ ఈ రోడ్లు మొత్తం ఆయన చేసిన తెల్లారే గట్టుపల్లి మండలం కూడా ఏర్పాటు చేసాడు అక్కడ రోడ్లు వేసిండు రాజీనామా తెల్లారే రాజీనామా చేసిన రెండు మరుసటి మూడో రోజే అంతే మండలం చేసి పారేసేసిండు దాని మండలం చేసి రోడ్లు వేసి స్టార్ట్ చేసాడు ఈ కేసీఆర్ వల్ల చేసేది ఏం లేదు నిరుద్యోగులు బీటెక్ చేసిన పిల్లలు కూడా రోడ్ల మీద అనాథ పిల్లలుగా తిరుగుతున్నారు జాబులు లేవు వాళ్ళకి ఇప్పుడు అదిగో చూడు 24 గంటల్లో నేను ఇక్కడ టీవీ చూడండి మీకు 10,000 జాబులు వేస్తున్నాను 10 లక్షలు జాబులు వేస్తున్నాను చెప్పాడు 10 లక్షలు జాబులు లేవు చెప్పడం వరకే అంతే చెప్పేది నీతి మాటలు దొంగ గుర్చాలు అంతే అంటావు ఇది ఒక బుద్ధి లేదు డిగ్రీ చేసిన అబ్బాయికి 3,000 రూపాయలు పెన్షన్ లెక్క ఇస్తాడు ఇచ్చాడా జాబులు ఇస్తాడు పిల్లలకు జాబులు ఇచ్చిండా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని సాధిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసిన రాజు అందరూ కొట్లాడి సాధిస్తే నేనే తెలంగాణ తెచ్చినని చెప్పాడు కేసీఆర్ ఆయన తెచ్చిన సొంతం మీదేం కాదు తెలంగాణ సాధించుకుంటూ తిరుగుతున్నాడు అంతే ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ నిధులు లేవు ఏది లేదు ప్రజలను ముసలులకు పెన్షన్స్ అని అలా ఉబ్బియడం ఒకటే ఆ ముసలి వారు తప్ప మిగతా వారు వాటిలో ఓట్లు వారికి అతను చేయరు మన మన సొమ్ము తీసుకొని మన అమౌంట్ తీసుకొని మన దగ్గరికే మనకి ఇచ్చిన పెన్షన్స్ ఇచ్చినట్టు ఇచ్చి మన దగ్గర నుంచే 60 రూపాయల నూనె ప్యాకెట్ ను 120 రూపాయలు చేసిన హాఫ్ లీటర్ వచ్చే నూనె ప్యాకెట్ హాఫ్ లీటర్ అది చేసాడు పెట్రోల్ రేట్ ఉన్నది అది కేంద్రం అని చెప్తున్నాను కేంద్రం కాదు వీడు చేసిన మోసమే అంతే కేసీఆర్ చేసిన మోసం ఇదంతా వాళ్ళ మీదే పెడుతున్నాం కాదు మన ధాన్యం కొనుగోలు అని చెప్పిండు కేంద్రం బడ్జెట్ మీద అని చెప్పిండు వీడే స్వయంగా పెట్టి మీరు కొనొద్దు చేయొద్దు అని చెప్పింది వీడే కేసీఆర్ ప్రతి ఒక్క దానికైనా ఏది చేయలేడు మళ్ళీ వాడు మిత్రపక్షాలు ఏది ఉండొద్దు ఈయన ఇతను ఎవరిని మాట్లాడియద్దు వానంతరం వాళ్ళే చేసుకోవాలి ముందుకెళ్ళాలి అంతే ఏమి లేదు మరి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉంటాయి కదా మరి ఎవరికి వేస్తారు ఎవరికి గెలిపిస్తారు ఇక్కడ 99% రాజగోపాల్ రెడ్డి 150 కోట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు అంతే పక్క వాడు ప్రకటించలేకపోయాడు ఇక్కడ ఒక క్యాండిడేట్ ప్రకటించలేకపోయాడు తెలంగాణలో ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ నిలబడుతున్నాడు భయపడుతుండు వేగంగా నేను వచ్చి నిలబడాలనే స్థాయికి ఉన్నాడు కేసీఆర్ నిలబడ్డా అమ్మ జేజమ్మ నిలబడ్డా కానీ రాజగోపాల్ రెడ్డి మీద గెలవడాడు చూపిన దొంగ సాటం ఏ చేసినా గానీ రాజగోపాల్ రెడ్డి గెలవడం ఖాయం అంతే మునుగోడు ఇవాళ మునుగోడు గుర్తు వస్తుంది కారణం అంటే ఇన్ని రోజులు లేని మునుగోడు ఇవాళ దేని గుర్తు వస్తుంది రాజీనామా వల్ల నువ్వు రాజీనామా చేయకపోతే ఇవాళ గుర్తింపు లేదు మునుగోడు గుర్తింపు లేదు అంతే వేస్ట్ ఫెల్లోగాడు కేసీఆర్ ఇప్పుడు మరి దళిత బంధు ఇస్తారంటావా మీకు అందరికి దళిత బంధు ఇయ్యరు ఇద్దరికి ఇద్దరు ముగ్గురు కానీ చెప్తారు దళిత బంధు అది ఎక్కడో హుజూరాబాద్ లో పెట్టిన ప్రాజెక్టు దళిత బంధు ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతే అది ఇక్కడ పెట్టలే 45 కోట్ల అప్పటిది ఎక్కడో పెట్టిండు అది ఇక్కడ పెట్టనే పెట్టలే అంతే ఇక్కడ ఇవ్వడు దళిత బంధు లేదు ఇప్పుడు పెట్టుకోవచ్చు దానికి సామాన్య కార్యకర్తలు పెట్టుకోవచ్చు ఎమ్మెల్యేని పెట్టుకోవచ్చు ఎవరిని పెట్టుకున్నా ఏం చేసేది ఏం లేదు ఇక్కడ అంతే అంటావు అంతే మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తారు రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ గెలుస్తాడు అంతే పక్క ఇక్కడ క్యాండిడేట్ నిలబెట్టకపోవడం కారణం ఏంటంటే భయభ్రాంతులు తిట్టి నిలబెట్టుకోలేదు అతనే నిలబడుతుండొచ్చు క్యాండిడేట్ నిలబెట్టకపోతే కేసీఆర్ నిలబడచ్చు అంతే అంటావు అంతే కేసీఆర్ నిలబడ్డా కూడా కేసీఆర్ గెలవాడా గెలవాడు అంత పక్క చెప్తాను మన పక్క ఉంటుంది అంతేనా జనాలు చేసింది ఏం లేదు జనాలకు ఏం చేసిండు ఆసరా పెన్షన్స్ అని ఆసరా పెన్షన్స్ ఎవరి ద్వారా ఇచ్చిండు ఇప్పుడు నూనె ప్యాకెట్ కానీ రైస్ ఇప్పుడు కేంద్రము బియ్యం ఇస్తుంది ఎవరు బియ్యం అయ్యి నరేంద్ర మోడీ ఇప్పుడు
ఎవరికి ఇస్తున్నా ఓవర్ కేయట్లేదు. 5 కిలోలు అన్నాడు. 5 కిలోలు ఇప్పుడు ఆయనది కాదు కదా ఇది. అదే 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 ఆయనది కాదు కదా. ఇప్పుడు డిసెంబర్ దాకా బియ్యం ఇచ్చేది వాళ్ళదే. కేంద్రమే ఇస్తుంది. డిసెంబర్ తర్వాత మళ్ళీ తర్వాత కేసీఆర్ ఇచ్చు అంతే అంటాం. అంతే.